రామాయణం అంటేనే రాముడు లక్ష్మణుడు సీతే మనకు గుర్తొస్తుంది. ఇలా ముగ్గురితో పాటు మరో క్యారెక్టర్ శ్రీ హనుమాన్. ఆయన లేని రామాయణం లేదు, ఆయన లేని రాముడు లేడు. ఎందుకంటే రామాయణంలో సీతను గుర్తించింది అతనే, సముద్రాన్ని దాటింది ఆయనే, లంకను దహనం చేసింది ఆయనే, రావణుడికి భయాన్ని రుచి చూపించింది కూడా హనుమంతుడే. అంతటి బలశాలి లేకపోతే రామాయణం లేదు, రాముడు లేడు. అందుకే రామాయణం అంటూనే రాముడితో పాటు మనకు గుర్తొచ్చేది జై బజరంగ బలి హనుమాన్. ప్రస్తుతం ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, తిరుపతి తిరుమల దేవస్థానం సభ్యులు అధికారికంగా శ్రీ ఆంజనేయ స్వామి తిరుమలలోని అంజనీ పర్వతం సమీపంలో ఉన్నటువంటి జపాలి క్షేత్రంలో జన్మించాడని ప్రకటించింది. పూర్వాపురాలను పరిశీలించి ఆంజనేయ స్వామి చరిత్రని వాళ్ళు అనేక విధాలుగా పరిశీలించి స్వామివారి అడుగు జాడలు, ఆయన జన్మస్థలంలోని చరిత్రలో రాసినటువంటి లక్షణాలను అన్నిటినీ సేకరించి మేధావులు, చరిత్రకారులు, వేద పండితులు, రామాయణాన్ని అవపాసన చేసినటువంటి మేధావులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని రాముడు ఈ ప్రాంతానికి వచ్చాడు అంటే హనుమంతుడు ఇక్కడే జన్మించారని నిర్ధారణ చేసి తిరుపతి తిరుమల దేవస్థానం ప్రకటించడం జరిగింది. అంజనీదేవి ఇక్కడే ఒక గృహలో ఉండి తపస్సు చేసి వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుణ్ణి అక్కడే జన్మనిచ్చింది. అందుకే ఈ ప్రాంతంలో ఒక భక్తుడికి కనిపించి జపాలీలో తాను ఉన్నానని నిరూపించడం జరిగింది. ఆ భక్తుడు ఆ జపాలి ప్రాంతాన్ని హనుమాన్ పుట్టిశిలని అక్కడే తీసుకొచ్చి అక్కడే పుట్టిశిలని కనుక్కొని అక్కడ ఆయన గుడి కట్టించి కోనేరు గుడి అన్ని ఇప్పటికీ ఉన్నాయి. ఆ ప్రాంతం వనం అడవి మధ్యలో ఎంతో సుందరంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో చుట్టూతా ఎన్నో వానరాలు తిరుగుతున్నా ఎవరికి హాని చేయి. రామాయణంలో సీతాదేవి లంకలో ఉందని కనుక్కున్నది హనుమంతుడే. ఆ సముద్రాన్ని అవలీలగా దాటింది హనుమంతుడే. అశోక చెట్టు కింద రోదిస్తూ కూర్చున్న సీతకు కనిపించి రాముడి గురించి ఆచూకీ తెలిపి ఆయన గొప్పతనం గురించి తెలియచేసి సీతమ్మ జాడను రాముడికి తెలిపింది హనుమంతుడే. అక్కడే రావణాసుని వధించే శక్తి ఉన్న రాముడే వధించాలన్న ఒక్క ఉద్దేశంతో రాక్షసులను ముప్పు తిప్పలు పెట్టి లంకను దహనం చేసి అవలీలగా సముద్రాన్ని దాటుకొచ్చినటువంటి మహాబలశాలి ఆంజనేయ స్వామి. బలానికి, నమ్మిన బంటికి, రామనామానికి, ఒక భక్తుడికి ఎన్నో నిదర్శనం శ్రీ ఆంజనేయ స్వామి. హనుమంతుడన్న, జై బజరంగ బలి అన్న, ఆంజనేయ స్వామి అన్న, అంజలి పుత్రుడు అన్న, పవన పుత్రుడు అన్న, అన్నీ ఆయనే. అంతటి బలవంతుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జన్మించారని వాళ్ళు ప్రకటన చేయడం తెలుగువారికి ఎంతో ఆనందించదగిన విషయం, మనందరికీ సంతోషం. రామాయణంలో ఎన్నో కీలక ఘటాలను అవలీలగా దాటించినటువంటి గొప్ప శక్తిశాలి బజరంగ బలి హనుమాన్. ఇప్పటికీ మనం ఒక శుభకార్యం చేసేటప్పుడు కానీ, సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కానీ ఆయన్ని తలుచుకొని మనం ముందుకెళ్తుంటాం. అలాంటి హనుమంతుడు తిరుమల కొండల్లోని అంజనాద్రి కొండలో ఆయన జన్మించాడని తెలుసుకోవడం మనందరికి కూడా సంతోషకరమైన విషయం. ఈ విషయంపైన కర్ణాటక ప్రభుత్వం, అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం, కాదు ఇక్కడే హనుమంతుడు పుట్టాడని వాళ్ళు ఆనవాళ్ళు చెప్తున్నప్పటికీ, చరిత్ర ప్రకారం ఇక్కడే హనుమంతుడు పుట్టాడు అని దేవస్థానం వాళ్ళు స్పష్టంగా ఆధారాలతో పాటుగా చూపించడం జరిగింది. హనుమంతుడు తిరుమల కొండల్లో ఉండబట్టి రాముడు ఉత్తరాది నుంచి దక్షిణానికి వచ్చినప్పుడు హనుమంతుడు సహాయం చేయటం, అక్కడి నుంచి శ్రీలంకకి సముద్రం దాటడం, ఇవన్నీ కూడా మన ప్రాంతం నుంచే జరిగాయి. కాబట్టి తిరుమల ప్రాంతం ఎంతో పవిత్రమైనది. అందుకే ఆ ప్రాంతాన్ని కలియుగ వైకుంఠం అంటారు. దేవతలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో నడయాడుతుంటారు. శ్రీ లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, వరాహస్వామి, ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు అందరూ కూడా ఆ కొండల్లోనే నిలవై ఉన్నారు.
అలాంటి కొండల్లో జన్మించిన హనుమంతుడు మనవాడు అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఇలాంటి ప్రకటన చేసిన తిరుపతి తిరుమల దేవస్థానం వారికి కూడా తార్నేన్ తరపున అభినందనలు తెలుపుకుంటున్నాం. హనుమంతుడు మనవాడుగా గుర్తించినందుకు, రామాయణంలో కీలక పాత్ర పోషించినటువంటి హనుమంతుడు తెలుగువాడు కావడం మనం గర్వించదగ్గ విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.